హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం బయట బజార్లలో బఠానీ చాట్ తెచ్చుకొని తింటాం కదండి, అదే టేస్ట్ తోటి ఆలూ బఠానీ చాట్ని సింపుల్గా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ప్రిపేర్ చేసుకునేదానికి ఇటువంటి తెల్ల బఠానీలు ఉంటాయండి, పచ్చివి. వాటిని ఒక 3-4 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న బఠానీలతో పాటు ఆలూను కూడా చెక్కు తీసుకొని అందులోనే ఉడకపెట్టుకోవచ్చు అండి. మళ్ళీ దీన్ని సపరేట్గా ఉడకపెట్టాల్సిన అవసరం లేదు. ఆలూ బఠానీ చాట్ అంటే ఇదేదో పెద్ద ప్రాసెస్ అనుకొని ఇళ్లలో చేసుకోరండి చాలామంది. కానీ మనం పప్పు సాంబార్ చేసుకున్నంత సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక 1/2 అవర్లో మనం రెడీ చేసుకోవచ్చు అండి. ఈవినింగ్ పూట ఇలా బఠానీ చాట్ చేసుకున్నామంటే బయట స్నాక్స్ కొనే పని ఉండదండి, ఇంట్లో అందరికీ కూడా మనం టేస్టీగా రెడీ చేసుకోవచ్చు. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే ఒక లైక్ కూడా వేసుకోండి. ఆలూని ఇలా చెక్కు తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి, అప్పుడే మనకి తొందరగా ఉడికిపోతాయండి. ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ బఠానీలలోనే వేసి ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇలా కుక్కర్లో వేసుకొని 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇవి ఉడికేలోపు మనం ఉల్లిపాయలు, టమోటాలు, కొద్దిగా అల్లము అన్నీ మిక్సీకి వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. దీనికి ఇంకా వేరే మసాలాలు ఏమీ యూజ్ చేయటం లేదండి. ఇప్పుడు ఈ మిక్సీలోనే టమోటో, ఉల్లిపాయలు, అల్లము, దాంతోపాటు కొద్దిగా లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, మనకి వీటితోటే మంచి స్మెల్ వస్తుందండి. వేరే మసాలాలు ఏమీ యూజ్ చేయక్కర్లేదు. ఇంకా ఇవి మిక్సీకి వేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలండి. చూడండి, ఈలోపు మనకి పప్పు ఉడికిపోయింది, దీంట్లో ఆలూ కూడా బాగా మెత్తగా ఉడికిపోయాయి. వీటిని కొద్దిగా చల్లార్చుకుందాం. ఇప్పుడు దీంట్లో ఉండే ఆలూని సపరేట్ చేసేసుకుందామండి, ఎందుకంటే హీట్గా ఉన్నాయి కదా, కొంచెం చల్లార్చుకుందాము. పప్పు కూడా చూడండి బాగా ఉడికిపోయాయి 4 విజిల్స్కే. మనం పప్పు ముందు నానబెట్టుకున్నామంటే తొందరగా ఉడికిపోతాయండి, అప్పటికప్పుడు పెట్టామంటే తొందరగా ఉడకవు. బఠానీలు కూడా తెల్ల బఠానీలు బాగుంటాయండి, గ్రీన్ కలర్ బఠానీలు వద్దు. మనకి బయట అమ్మే చాట్లలో ఎక్కువగా ఈ బఠానీ యూజ్ చేస్తారండి, గ్రీన్ బఠానీ యూజ్ చేయరు. ఇలా ఆలూని బఠానీని సపరేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం బఠానీని మ్యాష్ చేసుకోకుండా కొద్దిగా బఠానీని పక్కకు తీసేసుకుందామండి. మనం చాట్ చేసుకున్నప్పుడు కొద్ది కొద్దిగా బఠానీ కూడా తగులుతూ ఉంటే మనకి బాగుంటుందండి. అన్నీ మ్యాష్ అయిపోయాయంటే మెత్తగా పేస్ట్లా ఉంటుంది. కొద్దిగా పక్కకు తీసి పెట్టేశాం కదా బఠానీని, మిగిలిన వాటిని ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. దీంట్లోనే చల్లార్చుకున్న ఆలూని కూడా వేసి మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలండి. మిక్సీకి వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, నేనైతే పప్పు గుత్తితోటి మెత్తగా మ్యాష్ చేస్తున్నాను. ఇవి మనకి బాగా ఉడికిపోయాయి కదా, ఊరికే మ్యాష్ అయిపోతాయండి. చూడండి, పప్పు గుత్తితోటే మనకి ఎంత మెత్తగా వచ్చేసిందో. ఇప్పుడు ఒక పాన్ పొయ్యి మీద పెట్టేసుకొని కొద్దిగా బటర్ కానీ నెయ్యి కానీ వేసేసుకొని అది కరగనివ్వాలండి. ఇలా బటర్ అంతా కరిగిన తర్వాత మనం ముందుగా మిక్సీకి వేసుకొని పేస్ట్ చేసుకున్నాం కదా టమాటో, ఉల్లిపాయ మసాలాని, అది వేసి ఒక్క 5 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. అప్పుడే పచ్చివాసన అనేది పోతుంది. అంతేకాకుండా బటర్లో ఫ్రై చేసాం కదా, మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా ఒక్క 5 మినిట్స్ మంటను సిమ్లో ఉంచుకొని కుక్ చేసామంటే పచ్చి ఉల్లిపాయలు, పచ్చి టమాటాలు యూజ్ చేసాం కదండి, వాటిల్లో ఉండే వాసన అంతా పోయి బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు ఇది ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం బఠానీ పక్కకు తీసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకోవాలి. ఇందులోనే మనం మ్యాష్ చేసుకున్నాం కదా ఆలూ, బఠానీ, అవి దాన్ని కూడా వేసేసుకోవాలండి. చెప్పాను కదా 1/2 అవర్లో మనం చేసేసుకోవచ్చండి సింపుల్గా. ఇలా ఆలూ, బఠానీ మ్యాష్ చేసుకున్నది కూడా వేసుకొని నీట్గా అంతా కలిసేటట్టు కలుపుకోవాలండి. మనం గట్టిగా పేస్ట్లా చేసుకున్నాం కదా, దీన్ని కలిపితే అంతా కలుస్తుందండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. మనం బఠానీ ఉడకపెట్టినప్పుడు వాటర్ ఉంటాయి కదండి, ఆ వాటర్ను కూడా ఇందులో వేసేసుకోవాలి. అప్పుడే మనకు ఇది బాగా గుజ్జుగుజ్జుగా వస్తుందండి, లేదంటే గట్టిగా ఉంటుంది.
మనకి ఎన్ని నీళ్ళు కావాలో అన్ని వేసుకొని కలుపుకుంటే సరిపోతుందండి. ఇది ఉడికేటప్పుడే దీంట్లో రుచికి సరిపడా ఉప్పు. కొద్దిగా గరం మసాలా పొడి, కొంచెం కారం వేసుకోవాలండి. కారం అనేది మీ ఆప్షను. నేనైతే కొద్దిగా కారం కూడా వేసి ఇలా కలిపేసుకోవాలి అంతా. ఇంకొక 5 నిమిషాలు దీన్ని ఉడికించుకోవాలండి. అప్పుడే ఆ మసాలా అంతా దీనికి పట్టుకుంటుంది. మనం వాటర్ కూడా వేసాం కదా, అందులో అన్నీ బాగా ఉడుకుతాయండి. ఇలా చాట్ అనేది మనం ఇంట్లో ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నామంటే ఇంకా బయటనే అస్సలు కొనమండి. ఇంట్లో అదే టేస్ట్ తోటి వస్తుంది మనకి, కానీ మసాలాలు తక్కువ యూజ్ చేస్తాము. అందువల్ల పిల్లలు ఎంత తిన్నా కూడా ఇబ్బంది ఉండదండి. ఇది ఇలా ఉడికేటప్పుడే కొంచెం నిమ్మరసం కూడా ఇందులో పిండుకుందాము. 1/2 నిమ్మకాయని ఇందులో పిండుతున్నానండి నేను. ఇలా 5 to 10 మినిట్స్ కానీ ఉడికించుకున్నామంటే మసాలా అంతా బఠానీకి పట్టేసి మనకి చాట్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ చాటు కొద్దిగా చల్లారే కొంది మనకి చిక్కబడుతుందండి. అందువల్ల కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే మనము ఆపేసుకున్నామంటే చల్లారే కొంది కొద్దిగా చిక్కబడుతుంది. మన బఠానీ చాట్ రెడీ అయిపోయింది చూడండి, ఎంత సింపుల్గా చేసేసామో. చల్లారే వరకు ఇలా చిక్కగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఇలా సర్వ్ చేసేసుకుందామండి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, తురిమిన క్యారెట్, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కొద్దిగా చాట్ మసాలా, కొంచెం నిమ్మరసం వేసుకుంటే మన బఠానీ చాట్ రెడీ అయిపోయింది. ఇలా మీరు కూడా సింపుల్గా ఇంట్లోనే ట్రై చేసి టేస్ట్ చేయండి. పైన కొద్దిగా వాంపూస కానీ వేసుకున్నామంటే దీనికి ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందండి. వాంపూస అంటే సన్నకారాస్ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.